చాప దేవుని మాట అంది యేసు ప్రభువారు భూలోకంలో బ్రతికినప్పుడు కైసర పన్ను కట్టాలట కైసర పన్ను కట్టాలి పన్ను కట్టాలన్నప్పుడు ఖచ్చితంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు బోధకుడా నీవు కూడా పన్ను కట్టాలి అన్నారు అప్పుడు ఆయన దగ్గర పన్ను డబ్బులు లేవు శిశువులు పంపించాడు ఏమని పంపించాడు నదికి నది తీరానికి వెళ్ళి అక్కడ నదిలో చాప షెకెల్ తెస్తది ఆ చాప నోటిలో షెకెల్ ఉంటది ఖచ్చితంగా ఆ చాపను పట్టుకురండి అని చెప్పాడు చెప్తే ఖచ్చితంగా చాప ఏం తెచ్చింది షెకెల్ తెచ్చింది చాపకు నోరు ఉందా మాట ఉందా భాష వచ్చా ఎవరితోనైనా మాట్లాడగలదా నీటిలో నుంచి ఒడ్డునేతే చచ్చిపోద్ది ఆయన సృష్టితో చేసిన చాపలం ఆయన సృష్టిలో నీటిలో ఉండవలసిన మత్స్యములు ఈ మత్స్యములకు ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు దేవుడు ఆజ్ఞాపిస్తే షెకెల్త అంటే చాప షెకెల్ తెచ్చింది షెకెలు అనగా బైబిల్లో రాసి ఉంది కింద భాషాంతరములో చిన్న అక్షరంలో అర్ధరూపాయని ఉంది దేవునికి స్తోత్రం అంటే యేసు ప్రభువారి కాలంలో అర్ధరూపాయే ఎక్కువ అని అర్థం చేసుకోవాలి మనం అర్ధరూపాయే ఆ రోజుల్లో తక్కువేమో అంత అంత కటువైన రోజులేమో ఇప్పుడు ఎన్ని వేల రూపాయలు మనం కళ్ళతో చూస్తున్నాం ఎన్ని లక్షలు చూస్తున్నాం అలాంటి మానవుడికి ఎంత వైభవం ఇచ్చాడు ఎప్పుడో వెనకబడిన కాలము చాలా కటువైన దినాలు కటువైన దినాల్లో ఉన్నప్పుడు అద్రుపై లేదు యేసు ప్రభు దగ్గర ఆ అద్రుపై కోసం తపించి శిష్యులు మేము మా యేసు ప్రభుకి మాకు గృహము లేదు మేము కట్టము అని చెప్పారు శిష్యులు వాళ్ళు మనుషులు కదా ఈయన ప్రభువారు కదా మీరు అలా ఎందుకు చెప్పారయ్యా మనం కూడా భూలోకంలో ఉంటున్నాం మనం కూడా భూలోక వాతావరణాన్ని అనుసరిస్తున్నాం అనుభవిస్తున్నాం అయితే మనం కూడా కడతాం న్యాయమే కైసరికి అట్టా ఎందుకు చెప్పారని శిష్యులకు బుద్ధి చెప్పి శిష్యులను పంపించి నదిలో వచ్చే చాపకు గాలం వేసి ఆ చాపను తీసుకొచ్చి దాని నోటిలో అయితే చాప ఏమనుకొని ఉంటుంది షెకెల్ తెచ్చి ఎవరికి ఇద్దామనుకుంది మరి షెకెల్ తెచ్చింది కదా దేవుడు ఆజ్ఞాపిస్తే ఎవరికి ఇద్దామనుకుంది ఒకవేళ నా నోట్లో షెకెల్ ఉందో తీసుకెళ్ళండి అని చెప్పటానికి నోరుందా లేదు కానీ ఒకవేళ నన్ను పట్టుకుంటారేమో నన్ను నా గొంతు కోసి చంపుతారేమో అప్పుడు నా నోట్లో షెకెల్ వాళ్ళకి బయటపడుతుంది ఒకవేళ దాని ఉద్దేశం దేవుడు ఆ జ్ఞానంతో ఇచ్చిన చాప చచ్చిపోతానని భయపడలేదు చచ్చిపోతానికి ప్రాణమైన ఇస్తానికి ఇష్టపడింది కానీ తండ్రి మాట దేవుని మాట యేసు క్రీస్తు మాట జవదాటలేదు షెకెలు తీసుకొని వచ్చి వాళ్ళకి అప్పగిస్తే మరి ఆ చేపను ఆ రోజు కోసుకొనే ఉంటారు కదా శిశువులు కోసినట్టు ఇక్కడ బైబిల్లో లేకపోయినా మనలో అర్థం నీళ్ళలో ఉండగా చేప దొరకదు కదా గాలం వేస్తేనే చేప దొరుకుద్ది ఆ చేప బయటపడితేనే కదా దాని నోట్లు షెకెలు అర్థం చేసుకోండి కాబట్టి చేప దేవుని కోసం ప్రాణం ఇచ్చింది మనమైతే ఆలి అంటుకోం వీళ్ళ అంటుకోం వీళ్ళకి మంచిలు ఇవ్వాలా వీళ్ళకి టీ పెట్టాలా వీళ్ళకి టిఫిన్ పెట్టాలా మన దగ్గర ఎంత వైభవం ఎంత గర్వం ఎంత ఉందో ఈ గర్వాన్ని అణిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు చాప ప్రాణవిత్తానికి బలైపోయింది షెకెలు దేవుడికి ఇవ్వాలంతే దేవుని ఆర్డర్ నేను తీసుకున్నా ఖచ్చితంగా షెకెలు దేవునికి ఇవ్వాలి అనుకుంది దైవజనులు ఏ మాట చెబితే ఆ మాట వారు భూలోకంలో ఉన్నారా ఇప్పుడు మాత్రం ఆ దినాలు యేసు ప్రభు వారి మాట శిష్యువుల మాట చాప జవదాటలేదు షెకెలు తెచ్చిచ్చింది ప్రాణం పోయినా సరే లెక్క చేయలేదు ప్రభు కొరకు నీతికి నిలబడింది ఎవరు ఈ రోజుల్లో నీతికి నిలబడుతున్నారు ఎవరు దేవుని శక్తిని అందుకుంటున్నారు అందుబాటులో ఉన్నారు వారే ధన్యులు అంతేగాని ఈ లోకంలో వారికి పెట్టాలా వీరికి పెట్టాలి వీళ్ళకి తేవాలా వీళ్ళు అంటుకోవాలి వీళ్ళు ముట్టుకోవాలా అంటే దేవుని కృప మనకు లేదు దేవుడు మనకు తోడు లేడు ఇది నిజం అందరి వైపు చూసి
ప్రేమను వెదజల్లాడు యేసుప్రభువు. ఇల్లు లేకపోయినా, స్థలము లేకపోయినా, మనిషి కుమారుడు తలవాల్చడానికి కూడా చోటు లేదు. లేకపోయినా ప్రభువారు ఏ విధమైన స్థలాన్ని కోరుకున్నాడో, పశువుల పాకలో పుట్టినా పర్వాలేదు, నేను లోకరక్షకుడుగా నన్ను పంపించిన విధానమే నేను పొందాలి అనుకున్నాడు. ఖచ్చితంగా తండ్రి మాట ప్రకారం దేవుని యొక్క ఏర్పాటు చొప్పున పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆ పశువుల తొట్టిలో పరుండబెడితే దేవదూతలు వెళ్ళి మరి వాళ్ళని గురించి చెప్పాలి కదా. లోక శుభవార్త ఎవరికి తెలిసింది? మనుషులైతే యేసేపును నమ్మరు, మరియను నమ్మరు. అయితే వాళ్ళని ఎలా గణపరచాలి? అందుకని దేవుడు ఏం చేశాడు? కుమారుడు ఉద్ధవింపు చేసిన ఆయనే దేవదూతలను పంపించాడు. దేవదూతలను పంపించి ఇదిగో పశువుల తొట్టిలో పుట్టిన కుమారుడిని మీరు చూడబోతున్నారు, ఆయన పేరు క్రీస్తు, ఆయన పేరు యేసు అని వివరాలు చెప్పి ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి అని చెప్పారు. చెప్పినాక ఇంకొక మాట ఉంది ఇక్కడ, వెంటనే పరలోక సైన్య సమూహము. అబ్బో ఎంతమంది ఉన్నారంట చూడాలి మీరు అందరూ, ఒక్క మాట వినండి. ఖచ్చితంగా ఆయన అన్నాడు వెంటనే పరలోక సైన్య సమూహము, ఆ దూత వెంట ఉండేను. దేవునికి స్తోత్రం. అంటే ఆ గొర్రెల కాపరు దగ్గరికి ఎంతమంది సైన్యం అంటే, బైబిల్లో రాసింది నా తండ్రిని వేడుకుంటే, సిలువేసేటప్పుడు అంటాడు యేసుప్రభువారు ఈ మాట, నా తండ్రిని నేను ఇప్పుడు వేడుకుంటే పరలోకము నుండి వ్యూహమును పంపించడా, సైన్య సమూహము ఇక్కడ దిగరా, నాతో కూడా వచ్చి మీ మీద యాజ్యము ఆడగలరు, మిమ్మల్ని చంపగలరు అనే మాట ఒక్కడించుకోకుండా మరుగుగా మాట్లాడాడు. పరలోకము నుండి నా తండ్రి ఒక పండేడు వ్యూహములను భూలోకానికి దించుతాడని చెప్పాడు. ఎలాంటి దేవుడు అంటే సైన్యానికి, ఒక్కొక్క సైన్యానికి ఎంతమంది ఉండారంట? 12 వ్యూహములు ఉండేయట. అంటే ఎన్ని వేల మంది అయితే ఒక సైన్యం, ఎన్ని వందల మంది అయితే ఒక సైన్యం. మరి ఆలోచించండి, 12,000 మంది అయితే ఒక సైన్యం అని బైబిల్ చెబుతుంది. ఇక్కడ గొర్రెల కాపరి దగ్గరికి పరలోకము నుండి సైన్యమే అక్కడ దిగారట. దిగి ఆ మహిమ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు. ఎవరికంట? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఒకటి, భూమి మీద ఆయనకి ఇష్టులైన ప్రజలు. అంటే ఇష్టం లేని ప్రజలు కూడా భూలోకంలో ఉన్నారనే కదా. ఉన్నారా లేరా? ఉన్నారు. ఎంతమంది రాళ్ళకు మొక్కేవాళ్ళు, రప్పలకు మొక్కేవాళ్ళు, చెట్లకు మొక్కేవాళ్ళు, పుట్లకు మొక్కేవాళ్ళు, వ్యభిచారం, దొంగతనం, త్రాగుడు, జోదం, ఎంతమంది లోకంలో పాపములు మునిగిపోయారో. అయితే ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవదూతలందరూ కొనియాడారట దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. జ్ఞానులో గొల్లలో కొనియాడినట్టు కాదు, కానీ వాళ్ళందరూ ఈ మహిమను చూడటానికి ఖచ్చితంగా ఆశ్చర్యపడుతూ భయపడుతూ ఉన్నారట. అయితే భయపడుతున్నప్పుడు ఖచ్చితంగా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన భూమి మీద ఇష్టులైన ప్రజలకు సమాధానము కలుగునుగాక అని దేవదూతల సైన్యం అంతా ప్రభువుని వేడుకున్నారట. దేవునికి స్తోత్రం. అక్కడ వాళ్ళని మహిమ ఆవరించితే ఆ మహిమను చూడలేకపోయారట. ఎందుకంటే నేను అది నిజమే నమ్ముదాం. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో మోషే దేవుడు ఎప్పుడు పక్క పక్కన మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళట, దగ్గరగా సన్నిహితంగా. అప్పుడు అన్నాడట, ప్రభువా నాతో ఇన్నిసార్లు మాట్లాడుతున్నావు, ఒక్కసారి నిన్ను చూడాలని ఉందయ్యా, నీ మొక్కను చూడాలయ్యా నేను అని ఆశపడ్డాడట మోషే. ప్రభు అన్నాడట తండ్రి. అప్పుడు యేసు ప్రభు వారు ఇంకా భూలోకానికి రాలేదు. అప్పుడు తండ్రి, యహోవా తండ్రి, ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను చూడాలని ఆశపడ్డావా, ఈ మోరియా పర్వతం చుట్టూ ఈ పర్వతం మలుపు నేను తిరిగేటప్పుడు నా ఈపు చూడు, నువ్వు చూడలేవు నానా అన్నాడట.
నువ్వు చూడలేవయ్యా అన్నాడట. ఆయన మోషే పదే పది సార్లు ఖచ్చితంగా నేను చూడాలి నాయన అని ఆశపడితే నువ్వు నన్ను చూడలేవు నానా అని చెప్పి ఆయన అంట మోరియ పర్వతం చుట్టూ పక్కకెళ్ళి ఆ మలుపు తిరిగేటప్పుడు నా ఈపిని చూడమంటే ఆయన ఈపిని చూసి బొక్కవాళ్ళుగా పడిపోయాడట మోషే. మరి ఇది నిజమా కాదా? ఇక్కడ సర్వోన్నతుడమైన ఆ స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక అన్నప్పుడు కాపరులందరూ ఎంత భయపడి గడగడ సంతోషంగా కాదు గడగడ వణికారట. ఆ సైన్యం అందరూ మహిమను చూడలేక దేవదూతల వెలుగు అక్కడ ప్రకాశించిందని బైబిల్ చెబుతుంది. నిజమే, ఎంతమంది దేవునితో సన్నిహితంగా ఉన్నాం, ఎంతమంది దేవుని యొక్క వెలుగును చూడాలని, ఆయన రుచి చూడాలని, ఆయన మాటలు వినాలని వేల కొలది ప్రజలు ఆలయాలకు వెళ్తున్నారు. అవును, వేల కొలది ప్రజలు ఉన్నా, పెద్ద పెద్ద చర్చిలు ఉన్నా నాకు సంతోషం లేదు. నేను చెప్తున్నాను ఎందుకు సంతోషం లేదంటే, అంతమంది ఉండారు కానీ దేవుడు ఎవరు ఆయనకిష్టమైన ప్రజలు ఉన్నారు వాళ్ళల్లో, వాళ్ళతోనే దేవుడు ఉంటాడు, వారే దేవునికి పనికొస్తారు, మిగతా వారు పనికిరారు. ఎందుకంటే ఆచారంగా గుడి, ఆచారంగా ప్రార్థన, అలవాటుగా ప్రార్థన, ముసుకేసుకునే ప్రార్థన, కానీ దేవుని చిత్తము నెరవేర్చే ప్రార్థన ప్రజలలో చాలా తక్కువగా ఉంది. అందుకని వేల జనం కంటే ఆయనకిష్టమైన ప్రజలు కొద్దిమంది ఉన్నా, ఏర్పాటు నుండిన ప్రజలు, ఆ కొద్దిమందికే దేవుని మహిమ వారికే ప్రకాశింపచేయునుగాక. ఆమేన్. దేవుడు యేసు ప్రభువారిని గురించి మనం చెప్పుకుంటున్నాం. అయితే ఖచ్చితంగా ఆయనకిష్టమైన ప్రజలకు భూమి మీద ఏంటంట, సమాధానము, సమాధానము కలుగునుగాక. అయితే ఎంతమంది మనకు భూలోకంలో సమాధానం లేదు? నిజమే కదా, కష్టపెట్టిన కాడా, నిష్ఠూరు పెట్టిన కాడా, కష్టం పెట్టుకుంటామా లేదా? కష్టం పెట్టుకుంటాం, సమాధానం ఉంటుందా? కానీ ప్రభు శాసించేశాడు, మీకు సమాధానము కలుగునుగాక, మీరు వెతికి అడిగి పొందుకుంటే సమాధానము దొరుకునుగాక ఆయన అంటున్నాడు. అందుకని ఖచ్చితంగా ఇంకేమంటున్నాడంటే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును చూచిరే. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఆ వచ్చిన సైన్యం అంతా పరలోకం వెళ్ళిపోయారట. మరలా భూలోకానికి వచ్చారు, కాపరులను దర్శించారు, వెలుగు ప్రకాశమానమైన వెలుగును చూపించారు, గణపరిచారు, స్తోత్రాలు చెల్లించారు. ఆ తర్వాత ఈ ప్రజలు అనుకుంటున్నారు కాపరులు, అయ్యో మనకు ప్రభువుని చూపించాలని దేవుడు ఉద్దేశం, అందుకని దేవుడు మన దగ్గరికి వచ్చాడు, మనం వెళ్ళి వాళ్ళు ఎక్కడ పుట్టాడా అని వెతికి మనం చూసి వెళ్ళాలి, చూసి రావాలి అని ఖచ్చితంగా నిర్ణయము చేసుకున్నారు. ఆ నిర్ణయం చెప్పున వారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత ఏం జరిగింది, వారు చూసి మిక్కిలి అంటే అర్థం, మిక్కిలి అన్న మాటకి హెచ్చుగా లేకపోతే ఎక్కువ, అన్నిటికంటే ఆ మాట ఏమైంది, మిక్కిలి. అందుకని మరీ దగ్గరికి వీళ్ళు వెళ్ళారట. వెళ్ళి ఇదిగో ప్రభుదూత మమ్మల్ని ప్రత్యక్షమై రాత్రి నిద్రపోలేదు, ఆయన వెలుగు ఇక్కడ ప్రకాశించింది, వాళ్ళు ఈ మాటలు చెప్పారు, ఈ పొత్తిగుడ్డల్లో పడుకున్నాడు బాబు, పశువుల తొట్టులో ఉన్నాడు బాబు, పశువుల పాకలో ఉన్నాడు అని చెప్పి మాకు చెప్పారమ్మా, అందుకే మేము వచ్చామని అక్కడికి వెళ్ళిన ప్రజలందరితో చెబుతూ ఉంటే ప్రజలందరూ ఆశ్చర్యపోయారట. మరి అయితే వాళ్ళు చెప్పిన మాటని హృదయంలో భద్రము చేసుకుందట. దేవునికి స్తోత్రం. ఏం చేసుకుంది, నేను ఇక్కడ కంటమేంటి, ఈ పశువుల పాకలో, ఆ పశువుల తొట్టులో పరుండబెట్టాను నిజమే,
అయితే నేను ఎక్కడికంటే ఎక్కడికో వెళ్ళి దేవదూతలు వీళ్ళకి చెప్పిన అంటే ఎంత ఆశ్చర్యమైన సంగతి నా బిడ్డ గురించి నా గురించి వీళ్ళు తెలుసుకొని ఎంత లెక్క వచ్చారా అని ఆశ్చర్యపోతూ వాపోతూ హృదయంలో వారు చెప్పిన మాటలు ఎప్పుడైనా ఎక్కడైనా నాకు అవసరం అవుతాయి ఈ బిడ్డ గూర్చి ఎంతలా వెలుగైన మాటలు నేను వింటున్నానని ఆశ్చర్యపోతా హృదయంలో భద్రం చేసుకుందట దేవుడి మాటలు ఎంతమంది దేవుడి మాటలు బైబిల్ చెబుతుంటే ఏం చెప్పామమ్మ అంటే ఇంకా కూసేపటికి ఏమో ఏం చెప్పారు నాకు గుర్తు లేదు బాగా చెప్పారు అని అంటున్నాం మనం మరి ఆ హృదయంలో భద్రము చేసుకుందట దేవునికి స్తోత్రం అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గుర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేసు తిరిగి వెళ్ళిరి కన్న వాటిని గుర్చి విన్న వాటిని గుర్చి ఖచ్చితంగా దేవుని మహిమ పరిచి స్తోత్రము చేసి తిరిగి వెళ్ళిరి దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అందుకేనే ఆయనకి ఏమి ఇచ్చిరడం తీర్చగలం మరి ఇంక ఇప్పుడు అంటున్నారు ఇంకా ప్రజలు కొన్ని వేల సంవత్సరాలైనా 2021 సంవత్సరం వచ్చినా ఆయన ఎక్కడ పుట్టాడో చెప్పలేదుగా ఏ ఇంటిలో పుట్టాడంట ఏ తారీఖును పుట్టాడంట బైబిల్లో చూపించమను అనని పట్ట పగ్గాలు లేకుండా మాట్లాడుతున్నాడు భయం లేక దేవుని భయం లేక దేవుని ధిక్కరించే మాటలు మాట్లాడుతున్నారు చెడిపోయిన పడిపోయిన పాపాత్ములమైన మన గురించి మనం ఎంతో హెచ్చించుకుంటున్నాం యేసు క్రీస్తు పరిశుద్ధుడు రక్షకుడు నేడు రక్షకుడు దావీదు పట్టణమందు పుట్టాడని బైబిల్ చెబుతుంది ఖచ్చితంగా నమ్మాలి బైబిల్ చేతబట్టుకున్నామంటే బైబిల్ మాటని నమ్మాలి నమ్మి విశ్వసించేవాడు గొప్పవాడు అంతే కానీ రాంగ్ స్టెప్ వేసి మనం రాంగుని తీసుకొని నీ నడకను శుద్ధి చేసుకోలేని స్థితిలో నీకున్న ముసుగు పోగొట్టుకోలేని స్థితిలో నీకున్న గర్వాన్ని తగ్గించుకోలేని స్థితిలో ఉంటున్నావేమో జాగ్రత్త దేవునికి భయపడు దేవునికి లోబడు అని అని చెప్తుంది బైబిల్ అందుకని ఇంకా ముందుకు వెళ్దాం ఆ శిశువునకు చున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూతల చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకని ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్ ప్రకారంగా మరియ తల్లి యోసేపు 7 రోజులు పురిటాలయ్యి ఉన్నారు 7 రోజులు పురిటాలయ్యి స్నానము చేసి ఆ తర్వాత 8వ రోజు దేవాలయానికి తీసుకువెళ్ళారు అందుకని ఆయనకు సున్నతి ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి చేయించారని లేఖనం చెబుతుంది అందుకని ఆయన అంటున్నాడు కదా ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు గర్భమందు పడక మునిపే దేవదూత మరియతో చెప్పింది సర్వోన్నతమైన శక్తి నిన్ను కమ్ముకుంటుంది ఆయన నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు ఆయన పేరు యేసు అని పేరు పెట్టమని చెప్పాడు ఈ మాట యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ పేరు పెట్టారు పేరు పెడితే ఏం జరిగింది మోషే ధర్మశాస్త్రము చొప్పున తమ్మును శుద్ధి చేసుకొనిన దినములు గడిచినప్పుడు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఇప్పుడైతే యేసుక్రీస్తు కాలంలో మనందరూ వినాలి ఖచ్చితంగా పావురపు పిల్లలను కానీ గొర్రె పిల్లలను కానీ మరి మేక పిల్లలను కానీ ఏదైనా బలి ఇవ్వటానికి వీలు లేదు యేసు ప్రభువారు వచ్చినాక
ఆయన చెప్పిన బోధలో ధర్మశాస్త్రంలో గొర్రె పిల్లలను వధించటం, పావురు పిల్లలను వధించటం, మరి పసిబిడ్డను తీసుకొని దేవాలయానికి వెళ్ళటం, అక్కడ స్తోత్ర అర్పణలు చేసి బలులు అర్పించి ఆ శుద్ధి దినాలు అయిపోయినాక 8వ రోజు దేవాలయముకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ధర్మశాస్త్ర ప్రకారం అప్పుడున్న ప్రజలు పాటించారు గనక యేసు ప్రభువారు ఇంకా పెద్దవాడు అవ్వలేదు గనక మరి ఆయన శాసించడానికి ఇంకా అవకాశం రాలేదు గనక నిర్ణయం చొప్పున ఇది జరిగను. అందుకని ధర్మశాస్త్ర నియమము చొప్పున నిర్ణయం చొప్పున పావురపు పిల్లలను తీసుకెళ్లారు, గువ్వలను తీసుకెళ్లారు. తీసుకెళ్ళి 8వ రోజు సున్నతి చేయించారు. ఆ సున్నతి చేయట చేశారు యేసు ప్రభువారికి చేశారు కదా, పావురు పిల్లల్ని గువ్వల్ని తీసుకెళ్లారు కదా, సున్నతి చేశారు కదా. మరి ఎందుకు సున్నతి చేయించుకోకూడదు? ఇప్పుడు ఇప్పుడున్న ప్రజలు ఎందుకు సున్నతి వద్దంటున్నారు, సున్నతి ఎందుకు చేయించకూడదు అంటున్నారు? ఇప్పుడు ఒక కులం మనం అనుకుంటున్నాం అక్కడక్కడ కొంచెం సాయిబులు అంటే వాళ్ళందరూ కూడా సున్నతి చేయించుకుంటారు, ఇదే ధర్మశాస్త్రం పాటిస్తున్నారు, ధర్మశాస్త్రం అనుసరిస్తున్నారు. యేసు ప్రభువారు లోకరక్షకుడిగా వచ్చినాక సున్నత లేదు, సున్నతిని కొట్టివేశాడు, పావురపు పిల్లలను కొట్టివేశాడు, గువ్వలను కొట్టివేశాడు, బలులు కొట్టివేశాడు, రక్తము చిందుచుట కొట్టివేశాడు. ప్రభు సన్నిధికి బిడ్డను మాత్రమే తీసుకొని రావాలి అంతే. దేవునికి స్తోత్రం. ఇది మర్మము మనకు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏమంటున్నాడంటే యెరూషలేమునందు సిమియోన్ అని ఒక మనుష్యుడు ఉండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. తర్వాత చదువుకుందాం. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు రాకముందు యెరూషలేము దేవాలయంలో ఒక నీతిపరుడు భక్తిపరుడు సిమియోను అని ఆయన ఉన్నాడట. ఆయన ఖచ్చితంగా మరణం చూడవో నువ్వు లోకరక్షకుడు పుట్టుతున్నాడు, లోకరక్షకుడు నువ్వు కన్నులారా చూడాలి, అప్పుడు దాకా నువ్వు చనిపోవటానికి వీలు లేదు అని చెప్పాడు ప్రభు. ఈ సిమియోనికి ముసలివాడినైపోయాను, ఏ దిక్కును పుట్టాడు, ఎటు నుంచి వస్తాడు, ఎట్ట వస్తాడు అని కన్నులతో చూడటానికి ముసలివాడు ఎదురు చూశాడట. ఇది ఆశ్చర్యం కదా. అయితే ఆయన భక్తిపరుడు, నీతిమంతుడు, ఇశ్రాయేలు ప్రజలకి ఆదరణగా ఉండేవాడట. ఏ ప్రార్థన కావాలన్నా, ఏ సమస్యను తీర్చాలన్నా, ఏ అవసరత తీర్చాలన్నా వాళ్ళందరినీ ఆదరించేవాడట సిమియోను. ఈ సిమియోను అనే భక్తుడు ఖచ్చితంగా ఆలయంలో ఉండి చేతులతో ఎత్తుకొని గుమ్మం కాడకొచ్చి బిడ్డను తీసుకొని ప్రభువా అని ఆకాశము తట్టు చూపి నీ మాట చెప్పున నీ కుమారుడను నేను కన్నులారా నువ్విచ్చిన రక్షణను కన్నులారా నేను చూస్తున్నాను, కన్నులారా చూస్తున్నానని ఆరగించి ఆయనకి సున్నతి చేయించినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు గురించి ఎంతమందికి ప్రత్యక్షతలు చేశాడు, గొల్లలకు చేశాడు, జ్ఞానులకు చేశాడు. యోసేపుతో మాట్లాడాడు, మరియతో మాట్లాడాడు. యోసేపుతో ఎందుకు మాట్లాడాడు? నా భార్య గర్భం ధరించిందంటే నాకు ఎంత అవమానం, కాబట్టి ఆమెను వదిలేసి వెళ్ళిపోవాలని ఆలోచించాడు. ఆలోచించిన యోసేపుతో దేవదూత దిగొచ్చేసింది. ఎంత కృపామయుడో చూడండి. మరియతో మాట్లాడిన దేవదూత యోసేపు దగ్గరకు వచ్చి, యోసేపు నువ్వెందుకు మనసు వేదనగా ఉన్నావు, మౌనముగా ఉన్నావు, నీ భార్యను విడనాడాలని ఆలోచిస్తున్నావా, అది పాపము వలన కలిగింది కాదు గని పరిశుద్ధాత్ముడు సర్వోన్నతమైన శక్తి ఆమెను కమ్ముకొని గర్భవతి అయింది, లోకరక్షకుడు పుడతాడు, కాబట్టి నువ్వు ఆమెను చేర్చుకోవటానికి ఎనుదీయకు అని చెప్పింది దేవదూత. బలపరిచింది.
పరిశుద్ధపరిచింది. యోసేపు మనస్సును మార్చింది. యోసేపు కూడా దేవదూత మాట అనుసరించి వెంటబెట్టుకొని తిరిగాడు. యేసుక్రీస్తు పుట్టు వరకు ఆమెను ఎరగకుండెను, ఆమెను ముట్టకుండెను అని అర్థం. యోసేపు మరియను ముట్టలేదని అర్థం. అందుకనే ఆయన అంటున్నాడు. ఇంకా మరి ఆ విధంగా చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు నాదా చూడు సుమియోను అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం. సుమియోను నాదా అని ఎందుకన్నాడు? తండ్రి అనొచ్చు కదా, ప్రభువా అనొచ్చు కదా. నేను అంటున్నాను మీకు ఒక ప్రశ్న, క్వశ్చన్. మనందరం ఆత్మీయుల భక్తులం అయితే, ఆయన వలె నీతిమంతులం అయితే, ఆయన వలె పరిశుద్ధులు ఉంటే ఖచ్చితంగా సుమియోను అనే మాట మనం కూడా అంటానికి సరిపోతాం. సుమియోను అనే మాటకి ఖచ్చితంగా మనం కూడా సరిపోతాం. అందరూ సరిపోరు. ఎందుకంటే మనం ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి, పరిశుద్ధతగా ఉండాలి, ప్రభువుని అంగీకరించి ఉండాలి, దేవునితో మాట్లాడగలిగిన శక్తిని సంపాదించుకోవాలి. అందుకని ఆయన దేవుడితో మాట్లాడాడు, దేవుడు ఆయన దర్శించాడు. లోకరక్షకుడు వస్తున్నాడయ్యా, ఆయన నువ్వు కన్నులారా చూడాలి, అప్పుడు దాకా నీకు మరణము లేదని చెప్పాడు. అంత గొప్ప భక్తుడు నాదా అని పిలుస్తున్నాడు. నాదా అంటే ఖచ్చితంగా భర్త అని అర్థం. భర్త అంటే పోషించువాడు, ఆదరించువాడు, ఆదరించేవాడు. నాదా అంటే యేసుక్రీస్తు భర్త అయింటే మనము భార్యవలే ఉండాలి. భార్యవలే ఉంటేనే నాదా అని పిలవాలి. అందరూ పిలవటానికి వీల్లేదు ఈ మాట. ఈ మాట అందరూ సరిపోదు, అందరికీ సరిపోదు. ఎవరు ఏర్పాటు చేయబడ్డారో, ఎవరు దేవుడు ఎన్నుకున్నాడో, ఎవరిని దేవుడు పిలిచాడో, ఎవరిని దేవుడు చిత్తములో ఉన్నారో ఆ వ్యక్తులు మాత్రమే నాదా అంటానికి సరిపోతాం. నాదా అనే వరుసలో మనం అందరం భక్తిలో పెరిగామా, ప్రార్థనలో పెరిగామా, ఆత్మీయతలో ఉన్నామా, ప్రభుతో మాట్లాడే వరుస ఉందా, ప్రభు చిత్తం ఏమై ఉంది గ్రహించే వరుసు మనకుందా అని మనం ఈ రోజున సిమియోను మాటను బట్టి భక్తిని పరిశీలన చేసుకోవాలి. నేను కట్టుకున్నదే భక్తి, నాకు వచ్చిందే భక్తి, నేను పట్టుకున్నదే రెండు కాళ్ళు పచ్చి అనకూడదు. దేవుడు చిత్తము తెలిసి అనుసరించాలి. అప్పుడే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది.